पश्चिम गोदावरी जिला पोलवरम नियोजकवर्गम मंडलालो जरिगिन ग्राम पंचायती एन्निकल्लो वैएसआरसीपी सुमारुगा 80 सर्पंच स्थानालनु गेलुचुकुन्नंदुन बुट्टायगूडेम मंडल केंद्रंलो एर्पाटु चेसिन सर्पंचुल विजयोत्सव शंखारव सभकु नियोजकवर्गम नुंडि वैसीपी पार्टी श्रेणुलु कार्यकर्तलु अधिक संख्यलो पाल्गोन्नारु। ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలే సర్పంచుల విజయానికి కారణమని తెలిపారు। గత ప్రభుత్వంలో అన్ని స్కాములేనని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని స్కీములేనని పేర్కొన్నారు। ఒక టాబ్లెట్ కాలం చెల్లితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంటుందని విమర్శించారు। మహాత్మా గాంధీ కళ్ళగన్న స్వరాజ్యాలు సాధించాలంటే గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలని పేర్కొన్నారు। త్వరలోనే జరగనున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను కూడా ఇదే విధంగా గెలుచుకుంటామని సర్పంచులను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు శ్రేణులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కరాటం సీతాదేవి మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు। పోలవరం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా అన్ని పంచాయతీల్లో మరి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ జెండాని మరి ఎగరేశారు। మీ కష్టం గాని మరి ఇప్పుడు కూడా మరి మర్చిపోలేమని మరి నాయకులకి కార్యకర్తలకి మరి జీవితాంతం రుణపడి ఉంటానని మరి శిరసు వంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। మీ కష్టంతోనే మీ అందరూ కూడా ఆహార్నిస్తారు। రాత్రి అనగా పగలనగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి కూడా సైనికులగా మీరందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి మరి ఇంతటి విజయం మనందరం కూడా సాధించాలి। మనందరి యొక్క సమిష్టి కృషి ఇది, మనందరి యొక్క సమన్వయంతోనే మరి ఈ విజయాన్ని మనందరం కూడా సాధించగలిగాం। మరి ఈ రోజు ఈ పోలవరం నియోజకవర్గంలో మరి మెజారిటీ పంచాయతీల్ని మరి వైఎస్ఆర్సీపీ మరి కైవసం చేసుకుంది। ఈ పోలవరం నియోజకవర్గం వైపు మరి చంద్రబాబు నాయుడు కూడా చూడాలి, ఎందుకంటే నువ్వు కల్లిపల్లి మాటలు చెప్తున్నావు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నువ్వు మాట్లాడుతున్నావు। మొదటి విడత రెండో విడత మూడో విడతలో కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు నాయుడు నేను మరి తెలియజేస్తున్నాను, ఎందుకంటే నీ కుట్రాలు కుట్రవంతరాలు ఇంకా పనిచేయవు, నీ మంత్రాలు పనిచేయవు, ఎందుకంటే నువ్వు టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోతే ఎలా అయితే పనిచేయదో రాజకీయాల్లో నువ్వు ఎక్స్పైర్ అయిపోయావు ఇక నువ్వు పనిచేయవని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నేను, ఎందుకంటే నీ ప్రజలు నమ్మడం లేదు। ప్రజల్ని మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 151 ఎమ్మెల్యేలను గెలిపించారు, 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు। అదే విధంగా 2 సంవత్సరాలు అయ్యింది అధికారానికి వచ్చి ఈ 2.5 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు।